మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు ఈ మార్నింగ్. ప్రధానంగా చైనా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్కి సంబంధించి ఉన్న అన్సర్టెంటీ, సో ఒక అన్సర్టెన్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్కి సంబంధించి కనిపిస్తుంది. సో ట్రంప్ మళ్ళీ డీల్ కనుక ఒకవేళ కుదరకపోతే టారిఫ్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది, మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో ఆఫ్ కోర్స్. అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 20 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. బట్ ఇది ఎంతవరకు మనం ఓపెనింగ్లో చూస్తాం అనేది డౌట్ఫుల్, ఎందుకంటే ఇవాళ కొన్ని పాజిటివ్ న్యూస్ మనకు అనిపిస్తున్నాయి, ప్రధానంగా టెలికామ్ సెక్టర్కి సంబంధించి. నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం టెలికామ్ స్టాక్స్ విల్ బీ ఇన్ లైమ్ లైట్లని, ఎందుకంటే టెలికామ్ టారిఫ్స్ పెంచడానికి అటు డిసెంబర్ 1 నుంచి పెంచేందుకు ఇప్పటికే వొడాఫోన్, ఐడియా, అలాగే భారతీయ ఎయిర్టెల్ కూడా డెసిషన్ తీసుకున్నాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా రేట్స్ పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో రిలయన్స్ జియో కూడా టారిఫ్స్ పెంచడం జరిగితే ఇది ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది టెలికామ్ కంపెనీస్, ఎందుకంటే వాళ్ళు మేబీ హడావుడిగా లాభాలు పెరగకపోయినా కూడా అట్లీస్ట్ సర్వైవ్ కావడానికి, గతంలో అసలు ఉంటాయా పోతాయా ఈ వొడాఫోన్ లాంటి కంపెనీస్ అనే ఒక డౌట్ ఉంది. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇవి సర్వైవ్ అవుతాయి, ఇక్కడ నుంచి కొంత పరిస్థితి మెరుగవుతుంది, వాళ్ళు ఈవెన్ లెండర్స్కి రుణాలు తీర్చే పరిస్థితి కూడా వాళ్ళు వస్తారు అనే ఒక నమ్మకం మార్కెట్స్లో కుదిరింది. అందుకని నిన్న కూడా టెలికామ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా లాభాలతో క్లోజ్ కావడం చూసాం. అండ్ రిలయన్స్ కూడా నిన్న ఆల్రెడీ కొంత ఈ న్యూస్ని డిస్కౌంట్ చేసి ఒక 3% పెరిగింది, ఇవాళ మరొక 3-4% పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇవాళ బహుశా కొన్ని రికార్డ్స్ మనం చూడొచ్చు. ఒక రికార్డ్ ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 5% అవే ఫ్రమ్ 10 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఆ 10 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ రావచ్చు, మేబీ మరొక ట్రేడింగ్ సెషన్లో వచ్చిన ఆశ్చర్యం లేదు. సో ఇది ఒక రికార్డ్ అయితే నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఇవాళ క్రాస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ ఒకవేళ 3-4% పెరిగితే దట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ది ఇండెక్స్ అండ్ టెలికామ్ స్టాక్ ఇచ్చిన న్యూస్. అండ్ మరొక మూడవ ప్రధానమైన వార్త, కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేబినెట్ మీటింగ్లో డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ వీటి మీద ఎలాగో ఒక డెసిషన్ వచ్చేస్తుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని సంస్థల ఈక్విటీ నుంచి కూడా ప్రభుత్వం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ లేదా ఓవరాల్గా తన స్టేక్ తగ్గించుకునే ప్లాన్ కూడా అమలు చేసే అవకాశం, నిర్ణయం కూడా ఇవాళ తీసుకునే అవకాశం ఉంది. ఆర్ఈసీ, హెచ్పిసిఎల్, ఐటీడీసీ, బీఈఎంఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్ ఇలాంటి సంస్థల్లో ఈక్విటీ నుంచి బహుశా కొంత డైవెస్ట్మెంట్ అనేది మనం కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అన్లెస్ దేర్ ఇస్ ఎ సీరియస్ డిస్ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ లెక్కలకి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 3-4 మంత్స్లో ఈ ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం కంప్లీట్ చేసుకోవాలి. గతంలో ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక 1 టైం డివిడెండ్తో కేంద్రం తన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిందో, ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ మీద ఈ నిర్ణయాన్ని ఈ అంశం ఆధారపడి ఉంది, ప్రభుత్వం డెఫిసిట్ని పూడ్చుకోగలుగుతుందా లేదా అనేది. సో ఆల్రెడీ జీడీఆర్లో 6% మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి లాస్ట్ నైట్ ప్రాఫిట్స్ చూసాం. సో ఇవాళ 3-4% మనకు ఓపెనింగ్లోనే రిలయన్స్ 3-4% పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఒకటే మనకి ఇక్కడ కనిపిస్తుంది నెగిటివ్ అంశం. ఎఫ్ఐఎస్ నిన్న కూడా 915 క్రోర్స్ సెల్లింగ్ అనేది చేయటం చూసాం. సో ఇది మినహాయిస్తే మిగతావి ఈ మార్నింగ్ మనకు, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ ఓవర్ నైట్ 3% తగ్గాయి. సో క్రూడ్ ప్రైసెస్ క్రాష్ కావడం అనేది అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, రిఫైనర్స్కి, అలాగే ఎయిర్లైన్స్ కంపెనీస్కి, పెయింట్ కంపెనీస్కి ఇలాంటి సంస్థలన్నింటికీ కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. సో ఈక్విటీస్ నుంచి అలాగే కమాడిటీస్లో క్రూడ్ నుంచి కూడా కొంత సెల్లింగ్ అనేది మనం చూసాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. ఆన్ ది అదర్ హ్యాండ్ గోల్డ్ కొంత స్ట్రాంగ్గా ఉంది మార్నింగ్ మనం చూస్తే. సో ఓవరాల్గా ఒక పాజిటివ్ ట్రేడింగే మన ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఇట్స్ మిస్లీడింగ్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఓపెనింగ్ ఎస్ఎక్స్ నిఫ్టీ సూచించినంత నెగిటివ్గా ఉండాల్సిన అవసరం పరిస్థితి కనపట్టలేదు ప్రస్తుతానికి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక కొన్ని పాజిటివ్ న్యూస్ మనం గమనిస్తూ ఉన్నాం, టెలికామ్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, పిఎస్యు డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, బట్ మిడ్ క్యాప్ పార్టిసిపేషన్ మాత్రం ఇంకా ఇప్పటికీ డిసప్పాయింటింగ్ లెవెల్స్ దగ్గరే ఉంది. సో మిడ్ క్యాప్స్లో డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ బయింగ్ లేకపోగా. సో మిడ్ క్యాప్స్ పరిస్థితి ఎప్పటికీ మెరుగవుతుంది అనుకుంటున్నారు?
అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే డెఫినెట్లీ కొన్నిట్లో ఉందండి, అన్నిట్లో లేదు. మిడ్ క్యాప్స్లో ఐ థింక్ ఎ పార్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అంటే సర్టన్ సెక్టర్స్, మనకి ఇప్పటిదాకా కొన్ని కొన్ని సెక్టర్స్ లైక్ అవి ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్స్లో లేవు, లైక్ కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ యూ కెనాట్ రియలీ కాల్ దెమ్ లార్జ్ క్యాప్ స్టాక్స్. అందులో లాస్ట్ 6 మంత్స్లో కొద్దిగా స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది కాబట్టి అటువంటి వాటిలో డెఫినెట్లీ కొద్దిగా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో మేబీ కొద్దిగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం రాబోయే 1 or 2 quarters వాటిలో ఉంటుంది. బట్ ఓవరాల్ మీరు అన్నట్టు డెఫినెట్లీ మిడ్ క్యాప్స్లో అంతగా స్ట్రాంగ్ బయింగ్ రాలేదు, వెరీ ఫ్యూ సెలెక్టెడ్ పాకెట్స్లో వచ్చింది, కాస్త ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయడానికి మాత్రం ముందుకొస్తున్నారు. సో ఈ పాజిటివ్ న్యూస్ మీరు అన్నట్టు మ్యాక్రోస్ విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్. డెఫినెట్లీ అనౌన్స్మెంట్స్ అనేవి సెంటిమెంట్ పరంగా ఊరట కలిగిస్తాయి. అండ్ తప్పకుండా మనకి ఎఫ్ఐఐ సెల్లింగ్ చేసిన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ గతంలో కొన్నారు, వాళ్ళు కూడా పెద్దగా అమ్మకాలు జరపట్లేదు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే 1 or 2 quarters కూడా ఈ పాజిటివ్ న్యూస్ సెంటిమెంట్ని బూస్టర్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఏ స్ట్రాంగ్ బై. ఈవెన్ మిడ్ క్యాప్స్ ఆర్ ఈవెన్ స్మాల్ క్యాప్స్లో కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ మాత్రం తప్పకుండా కొనాలండి. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ లాంటిది మనకి పెన్నీ స్టాక్స్లో కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ నాట్ గో. అంటే మనం ఒక ఉదాహరణకి వోడాఫోన్ ఐడియా అదే ఇవ్వచ్చు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అది 2 rupees 60 paisa, 2 rupees 70 paisaకి వచ్చి అక్కడి నుంచి 100% పెరిగినట్టు మనకి ఆప్టికలీ కనిపిస్తుంది. అండ్ టెలికమ్యూనికేషన్లో కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళకి చేయూతనిస్తారు కాబట్టి అందులో మనకి స్ట్రాంగ్ బయింగ్ అనేది భారతీయ ఎయిర్టెల్, అఫ్కోర్స్ జియో ఈజ్ నాట్ సెపరేట్లీ లిస్టెడ్, సో ఇటువంటి వాటిలో మనకి స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపించినా కానీ ఐ థింక్ అటువంటి షేర్లు మాత్రం ఇన్వెస్టర్స్ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అండి. సో డు నాట్ చేజ్ పెన్నీ స్టాక్స్, బట్ అదర్వైజ్ ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఇన్ఫ్లోస్ అనేది ఎస్ఐపి మోడ్లో బాగానే వస్తున్నాయి. సో ఇటువంటి వీక్ మార్కెట్లోనే డెఫినెట్లీ మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి కాబట్టి లార్జ్ క్యాప్స్ తప్పకుండా ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ బై అట్ దిస్ రేట్ అండి. ఎందుకంటే ఈసారి మళ్ళీ 52 weeks high కొట్టిన లైఫ్ టైమ్ హై మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పరంగా వెళ్ళి ఒక కరెక్షన్ అనేది ఉంటుంది. అటువంటప్పుడు మనం ఆ లార్జ్ క్యాప్స్ ఏవైతే గతంలో బాగా పెరిగాయో, కొన్ని కొన్ని ఉదాహరణ మన ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ ఇటువంటివన్నీ కూడా టాప్ నుంచి ఆల్మోస్ట్ 5-7% 10% కంటే పైన కూడా కొన్ని పడ్డాయి. సో అటువంటి వాటిల్లో యూ షుడ్ స్టిల్ వెయిట్, ఇమీడియట్లీ మాత్రం కొనకూడదు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో మాత్రం క్వాలిటీ కంపెనీస్ విత్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ పాలసీస్ తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్తానండి. సో మిడ్ క్యాప్స్లో కూడా మనం అన్ని మిడ్ క్యాప్స్ పార్టిసిపేట్ చేయట్లేదని కాదు, సో కొన్ని మిడ్ క్యాప్స్ ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ, 1 month రిటర్న్ చూస్తే 35% రిటర్న్ వచ్చింది. అలాగే ఆఫ్కోర్స్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇది కూడా 34% రిటర్న్ ఇచ్చింది. పాలీక్యాబ్, నారాయణ హృదయాలయ, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటివి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ కొంతమంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఐదర్ మేనేజ్మెంట్తో మాట్లాడటం చేస్తున్నారు, లేదా ఆల్రెడీ కొన్ని కంపెనీస్ టేక్ కూడా తీసుకుంటున్నాయి, లైక్ సుందరం ఫ్యాజనర్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఆవాస్ ఫైనాన్షియర్స్, అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్, సింజన్ ఇంటర్నేషనల్, ఆస్ట్రల్ పాలీ, ఇటువంటి కంపెనీల మేనేజ్మెంట్స్తో ఎఫ్పిఐస్ ఐదర్ మీట్ కావడం లేదా కొనాలనే నిర్ణయానికి రావడం కూడా జరిగింది. సో మిడ్ క్యాప్స్ కూడా సమ్ టైమ్ ఆఫ్టర్ బౌన్స్ బ్యాక్ కావడం అనేది ఖాయం. ఎప్పుడు అది 15 days అవుతుందా, 1 month అవుతుందా, 3 months పడుతుందా అనేది ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ దీస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మూవ్స్. సో ఎందుకంటే రిటైల్ వాళ్ళు మనం ఎప్పుడూ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం, బట్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రెసివ్గా కొంటేనే ఈ స్టాక్స్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అది బహుశా అతి త్వరలో జరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి ట్రేడింగ్ యాక్షన్స్ ఈ సమయంలో డబ్బులుస్తాయి? ఈ ప్రాబ్లమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక నో ట్రేడింగ్ జోన్ అనే చెప్పొచ్చండి ఇప్పుడు కూడా. రీజన్ ఏంటంటే కనుక ఇది ఒక రేంజ్లో స్ట్రక్ అయింది. సో 11,730 ఇంతకుముందు 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, కాస్త ఇప్పుడు 11,801 రావటం చూసాం. సో స్వింగ్లో కూడా మనకి 11,802 అండ్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, కాబట్టి మేబీ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా షార్ట్ టర్మ్లో మనం తీసుకోవచ్చు. అదేవిధంగా 12,034 ఏదైతే స్వింగ్ హై ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది షార్ట్ టర్మ్లో. సో వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 70-80 points పెరిగింది అంటే కనుక వీఆర్ దేర్ నియర్ ద అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్. సో డెఫినెట్లీ ఈ రేంజ్లో ట్రేడింగ్ చేస్తే ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ అండి. సో బ్రేక్అవుట్ కోసం క్లియర్లీ వెయిట్ చేయాలి, ఐదర్ 11,801 ఆర్ 12,034, ఈ రెండు బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయాలి. సో కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాబ్లీ బయ్ ఆన్ డిప్స్గా ఈ స్టేజ్లో మనం చెప్పుకోవచ్చు. అండ్ 11,800 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. 70-80 points కరెక్షన్ వస్తే కనుక అక్కడ 70 points స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 200 points అప్ సైడ్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు.
అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 5 వీక్స్గా మనం చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది వితౌట్ మేజర్ రిట్రేస్మెంట్. సో ఇది కొనసాగుతుందని అనుకుంటున్నాం, ఎందుకంటే ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా మంచి పోషిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీకి ప్రైవేట్ బ్యాంక్స్తో పాటు. సో ప్రాబ్లీ అన్నీ కలిపి నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ ఆల్ టైమ్ హై 31,780 ఏదైతే ఉందో, బిఫోర్ నిఫ్టీ 12,100కి వెళ్ళే లోపల బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేస్తున్నాయని అనుకుంటున్నాం. నిన్న కూడా మనం ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక నిఫ్టీలో బ్యాంక్సే ఎక్కువ దోహదపడ్డాయి. అఫ్ కోర్స్ రిలయన్స్ కూడా ఒకటి లైఫ్ టైమ్ హై దాటింది కాబట్టి అది కూడా ఒక మంచి వెయిటేజ్ ఉంది నిఫ్టీలో. సో బ్యాంక్స్ విల్ డూ వెల్ అన్నట్టు చార్ట్స్ పరంగా మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో. సో దీనిలో కూడా మనం స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. స్వింగ్లో ఏదైతే ఉందో 30,388 స్టాప్ లాస్ ఇక్కడ. సో 500 to 600 పాయింట్స్ కరెక్షన్ వస్తేనే బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 31,700 అబోవ్ మళ్ళీ బ్రేక్అవుట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం పదే పదే చెప్తుంటాం ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలని. ఇప్పుడే బాలగారు అన్నట్టు కొన్ని స్టాక్స్ కొద్ది అట్రాక్టివ్ పోస్ట్లోకి వచ్చినాయి ఇప్పుడు. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఏషియన్ పెయింట్స్ ఒకటి, ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ 5-7% ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేదని కాదు, బట్ 1 or 2 ప్రైస్ పాయింట్స్ వీ షుడ్ చూస్. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ ఇక్కడ నుంచి మోర్ బుల్లిష్లా కనిపిస్తుంది. సో ఐ థింక్ నిఫ్టీ 12,200 అయ్యేసరికి రిలయన్స్ వుడ్ క్రాస్ 16,20 లాగా మనకి చార్ట్ సూచిస్తున్నాయి. సో ఎనీ కరెక్షన్ ఇన్ రిలయన్స్ 1460 కింద స్టాప్ లాస్ పెట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ రిలయన్స్లో చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ హెడ్లైన్స్ చూస్తే ఇవాళ బ్యానర్ స్టోరీ ఆంధ్ర ఫేసెస్ థ్రెట్ ఆఫ్ గ్లోబల్ ఆర్బిట్రేషన్. సో ఇది ఒక ప్రధానమైన వార్త ఇవాళ. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ వీక్లో ఒకసారి రెండుసార్లు ఇలా బ్యానర్ స్టోరీలు మొన్న కూడా మింట్లో చూసాం మనం. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక చట్టం తీసుకురాబోతుంది, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా వ్యాపార సంస్థలతో ఒప్పందాలని రద్దు చేసుకోకుండా అన్న ఒక వార్త గమనించాం. అలాగే ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో అదే తరహా వార్త మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకుందో, ఆ ఒప్పందాల రద్దుపై పునఃసమీక్షించాలని ఇన్వెస్టర్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ లైక్ జపాన్ నుంచి, అబుదాబీ నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి, ఇలా రకరకాల దేశాల నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ ఆంధ్రాలో పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఫైనాన్స్ చేసేందుకు ఒప్పుకొని ముందుకొచ్చారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. జగన్ రెడ్డి ప్రభుత్వం హయాం స్టార్ట్ అయిన వెంటనే ఈ ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తున్నాం, ఎందుకంటే వీటిలో అన్ని అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అంటూ వీటిని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. సో దీంతో వాళ్ళందరూ ఇప్పుడు డ్యామేజ్ సూట్స్ వేయబోతున్నారు. అలాగే కేంద్రానికి కూడా ఆల్రెడీ హెచ్చరికలు పంపించారు. సో మేము ఇండియా నుంచి వైదొలుగుతాం, అలాగే ఏపీ గవర్నమెంట్పై ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్బిట్రేషన్కి వెళ్తాం అంటూ. సో అదే జరిగితే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి చాలా తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. లెట్స్ హోప్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని సమీక్షలను, అన్ని ఒప్పందాలను ఇలా సమీక్షించేస్తాం, అన్నీ రద్దు చేసేస్తాం, ఇంతకుముందు ఏం చేసినా కూడా అది రద్దు చేస్తాం అనే ధోరణి నుంచి అట్లీస్ట్ కేసు టు కేసు అన్నా వెళ్ళాలి. వాళ్ళకి ఏదన్నా సాక్ష్యాలు దొరికి ఇలా అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ అయితే, లేకపోతే అన్నిటినీ మేము ఓకే చేసేస్తున్నామని ఏమి అందులో ఏమి ఈగోలకు పోకూడదండి. సో ఈగోకి పోతే అహం ప్రదర్శిస్తే ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకి నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ నేతల అధినేతలకు పోయేదే ఉండదు, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళకే నష్టం ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో వెంకట గురవయ్య ఒక మెయిల్ పంపించారు, ఆయన పోకర్నా గురించి అడుగుతున్నారు. నిన్న లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది విత్ నో బయర్స్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ దీని మీద ఒక డ్యూటీ విధించింది, కౌంటర్వేలింగ్ డ్యూటీ ఏదైతే ఉందో సివిడి పెంచింది అన్న వార్తలు వచ్చాయని. ఏమిటి దీని పరిణామం? డెఫినెట్లీ చాలా తీవ్రమైన నెగిటివ్ డెవలప్మెంట్ అండి కంపెనీకి సంబంధించి. సో నిన్న లోవర్ సర్క్యూట్కి కారణం ఇదే. సో 4.32% ఉన్న కౌంటర్వేలింగ్ డ్యూటీని ఇప్పుడు 83.79%, వీళ్ళ రెవెన్యూస్లో మోర్ దాన్ 60% యూఎస్ నుంచి వస్తుంటాయి పోకర్నాకి. సో దాని మీద ఇప్పుడు
4% నుంచి 83% డ్యూటీ పెరగటం అంటే ఇక అసలు ఆల్మోస్ట్ మిగిలేదే ఉండదు కంపెనీకి. అందుకనే హ్యూజ్ లాసెస్ నిన్న లోవర్ సర్క్యూట్ టచ్ కావడం చూసాం. సో లెట్స్ సీ కంపెనీ ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తుంది ఈ పరిస్థితిని. ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ దీన్ని ఏమన్నా పునః సమీక్షించుకుంటుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. సో ప్రస్తుతానికైతే డోంట్ అటెంప్ట్ బయింగ్ పోకన్నా ప్రస్తుతానికి స్టే అవే అనే చెప్పాల్సి వస్తుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు శ్రీధర్ తిరుపతి నుంచి. హలో, అడగండి శ్రీధర్. సార్ లైన్లో ఉన్నా. అడగండి, వినిపిస్తుంది. హలో, హలో సార్. అడగండి ప్రశ్న. సార్ మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ కంపెనీ ఏమైనా ట్రాక్ చేస్తున్నారా మీరు? లేదండి. ఇట్స్ ఎ బిఎస్సి లిస్టెడ్ కంపెనీ అండి. దీని డే చార్ట్ మనం చూస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్గా ఈ స్టాక్ మనం చూస్తే కనుక 6 to 7 months అఫ్కోర్స్. సో 135 నుంచి కంటిన్యూస్లీ అప్పర్ సర్క్యూట్స్ వెళ్తుంది 330 వరకు. సో వాల్యూమ్ మీరు చూస్తే కనుక పర్ డే 1 lakh, 1.5 lakh షేర్స్ ట్రేడ్ అవుతుంది. దీని ఆల్ టైమ్ హైస్ లోస్ మనం చూస్తే కనుక ఇక్కడే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇలా స్టాక్స్ ఎప్పుడైతే అప్పర్ సర్క్యూట్స్ వెళ్తాయో ఇట్స్ ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పొచ్చండి. సో ఇలాంటి స్టాక్స్ని ఐ డోంట్ థింక్ వీ షుడ్ వెంచర్ అవుట్. సో డెఫినెట్లీ మోస్ట్లీ సర్క్యులర్ ట్రేడింగ్ అండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఇన్వాల్వ్డ్ అని ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ మిస్ అయినా కూడా దట్స్ ఓకే అండి. సో ఇలాంటి స్టాక్స్లో స్ట్రక్ అయ్యామంటే మనకి ఎగ్జిట్స్ కూడా దొరకవు. సో డెఫినెట్లీ దీన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక ప్రాబ్లీ రన్అప్ ఉంది కాబట్టి 280 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ 331 దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత కాలర్ శ్రీధర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను రూపా అండ్ కంపెనీ వచ్చి 400 లో కొన్నాను. ఫండమెంటల్ గా మంచి కంపెనీ అని మీ టీవీలో వినే ఉన్నాను. ఆ తర్వాత మరి ఇప్పుడు యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. 180 అట్లా నడుస్తా ఉంది, ఇంకా వెయిట్ చేయమంటారా? ఇంకోటి DHFL వచ్చి నేను 300 షేర్స్ కొన్నాను. ఇప్పుడు అది కూడా యావరేజ్ చేసుకుంటే కనీసం కాస్ట్ తగ్గుతుంది. 150 అట్లా వస్తే మళ్ళీ ఏమన్నా అమ్మేస్తుంటే అంటే ఈ సెక్టర్ అంతా అండి అండర్ గార్మెంట్స్ చేస్తారు. బేసికలీ రూపా అండ్ కంపెనీ, డాలర్ ఇండస్ట్రీస్, లక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా భారీ కరెక్షన్ కి గురైనాయి. ఎందుకంటే లాస్ట్ 1-1.5 ఇయర్ లో జనరలీ కన్జంప్షన్ థీమ్ లో ఇవి కూడా బాగా దెబ్బతినాయి. అంతే కాకుండా బేసికలీ ఇవి టెక్స్టైల్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ టెక్స్టైల్ సెక్టర్ కాబట్టి టెక్స్టైల్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ అండి. కాబట్టి ఫండమెంటలీ ఈజ్ ఇట్ ఎ గుడ్ కంపెనీ? డెఫినెట్లీ, అందులో డౌటే లేదండి. ఇది ఆల్మోస్ట్ 600+ దాకా నేను లాస్ట్ 2-3 ఇయర్స్లో అండ్ అక్కడి నుంచి మీరు అన్న రేట్ ఇప్పుడు అరౌండ్ 180 ఉంది. సో మీరు కొన్నప్పటి నుంచి కొద్దిగా పడ్డది. ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయండి. ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అయినాక ఓవరాల్గా కొద్దిగా థీమ్ అంటూ ఇంప్రూవ్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. బట్ DHFL డెఫినెట్లీ నో అనే చెప్తానండి. నాగరాజు రెడ్డి మీరు పంపించారు. ఇప్పటికే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు స్టాక్స్లో కూడా ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, మంచి స్టాక్స్ సూచించండి. చాలా స్టాక్స్ మనం ముహూర్త ట్రేడింగ్ రోజు రికమెండ్ చేసామండి. సో అందులోంచి కొన్ని స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రిస్క్ ప్రొఫైల్, అలాగే మీ రిస్క్ అప్టైట్ని బట్టి మీకు నచ్చిన స్టాక్స్. చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 40-50 స్టాక్స్ ఉన్నాయి. సో ముహూర్తలో చేసినవి కాకుండా మనం పీవైటీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో కూడా కొన్ని రికమెండేషన్స్ మనం సబ్స్క్రైబర్స్కి అందించడం జరిగింది. సో వాటిలోంచి యూ కెన్ సెలెక్ట్. ప్రతిరోజు వాటిని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడంలో అర్థం లేదు కదా. తర్వాత రాజేష్ చౌదరి ఆటో యాన్సిలరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారత్ గేర్స్, సెట్కో ఆటో, శివం ఆటో ఇవన్నీ కొందాం అనుకుంటున్నారట, కొనుక్కోవచ్చా? నో, యూ షుడ్ గో విత్ స్ట్రాంగర్ నేమ్స్ అండి. ఇవన్నీ కూడా చిన్న కంపెనీలు. సో వీటికి ఇమ్మీడియట్లీ రివైవల్ ఉంటుందా? బికాజ్ ఓవరాల్ ఆటో సెక్టర్ ఈజ్ నాట్ దాట్ గుడ్. అంటే బాటమ్ రీచ్ అయిందని చెప్పడానికి కొన్ని ఆటో కంపెనీస్ సూచిస్తున్నాయి, కానీ బట్ ఓవరాల్ ఆటో యాన్సిలరీ ఏదో సింగిల్ ప్రోడక్ట్ ఆర్ 1-2 ప్రోడక్ట్స్ చేసే కంపెనీస్కి మాత్రం అంత ఆశాజనకంగా ఉండదు. సో ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ మీరు ఆటో యాన్సిలరీ కొనదలుచుకుంటే గో విత్ స్ట్రాంగర్ నేమ్స్ అండి, లైక్ మేబీ ఏ మదర్సన్ సూమి ఆర్ ఏ భారత్ ఫోర్జ్ ఆర్ ఏ సుప్రజిత్ ఇంజనీరింగ్. ఎందుకంటే వీటికి వైడ్ ప్రోడక్ట్ రేంజ్ ఉంది అండ్ మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అటువంటివి చూస్ చేసుకుని, నాట్ దిస్ 1 or 2 ప్రోడక్ట్ టైప్ ఆఫ్ కంపెనీస్. తర్వాత కాలర్ని తీసుకుందాం. శ్రీనివాస్ హైదరాబాద్. హలో, హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నా క్వశ్చన్ బాలాగారికి. బాలాగారి
గురించి చెప్పారు. నేను గ్యాబ్రియల్ ఇండియా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, అది స్ట్రాంగర్ కంపెనీలోకి వస్తుందా వీకర్ కంపెనీలోకి వస్తుందా, అలాగే స్పందన స్ఫూర్తి ఈ రెండు, గ్యాబ్రియల్ ఇండియా అండ్ స్పందన స్ఫూర్తి ఈ రెండు ఫండమెంటల్స్ గా ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yeah, Gabriel is definitely a strong company and fundamentally kuda it's a strong company and vaalla product range kuda they are the pioneers in shock absorbers and for different vehicles, right from two wheelers to you know four wheelers, you know passenger vehicles, or they except leaf springs antaru heavy commercial trucks la vaadavi. It's a decent company and it's a strong company kaapothe indaga cheppinattu auto and auto ancillary anta kuda koddiga you know back seat teeskundi kaabatti idu kuda correct ayindi, but మేనేజ్మెంట్ కూడా మంచిదే, కంపెనీ కూడా మంచిదే. యూ కెన్ గో అహెడ్ అండ్ స్లోలీ స్టార్ట్ బయింగ్ అండి. ఫ్రెష్గా బై చేయదలుచుకుంటే మాత్రం కొద్ది కొద్దిగా కొనండి, అంత డబ్బులు ఒకసారి కొన. స్పందన స్ఫూర్తి ఐ థింక్ రీసెంట్లీ ఇట్ హాస్ రీసెంట్ ఇష్యూ అది కూడా, బట్ డెఫినెట్లీ ఇట్ హాస్ డన్ రీజనబుల్ వెల్. ఫస్ట్లో కొద్దిగా కరెక్షన్ అయినా లిస్టింగ్ అయిన తర్వాత రీజనబుల్లీ ఓకే అనే అనిపిస్తుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ అందులో ఉండాలంటే మాత్రం షుడ్ గో విత్ స్ట్రాంగర్ పెడిగ్రీ నేమ్స్, ఎందుకంటే మనకి ఎన్బిఎఫ్సీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ వీటిల్లో ఇట్ మెయిన్ నామెటీరియల్ ఈజ్ మనీ కాబట్టి వీ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు స్పాన్ అవుట్ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో. సో స్ట్రాంగర్ నేమ్స్ పెడిగ్రీ అండ్ మేనేజ్మెంట్స్ ఉన్న కంపెనీకి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. సో నాని శ్రీనివాస్ అన్న పేరుతో వచ్చింది, ఇది ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్లో మళ్ళీ నెగిటివ్ న్యూస్ అండి, నిన్న మనం గమనించాం డైవర్జెన్స్ ఆఫ్ ఎన్పిఎస్. సో అది డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో వర్స్ట్ అయిపోలేదు అనేది మనకు ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు స్పష్టం అవుతుంది. అందుకనే మనం ఎప్పుడు దాన్ని ఈ మధ్య కాలంలో బౌన్స్ బ్యాక్ అయినా కూడా 35 నుంచి మళ్ళీ 70 అయినా కూడా మనం దాన్ని రికమెండ్ చేయలేదు, స్టే అవే అని చెప్పడం జరుగుతుంది. సో స్టే అవే ఫ్రమ్ ఎస్ బ్యాంక్ యాజ్ ఆఫ్ నౌ. చాలామంది దాని మీద ఎక్కువ మంది దాని మీద ఎక్కువ ఊగాలని చూస్తున్నారు. సో పులి మీద చాలామంది కొన్నారండి, రీటైల్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే బాగా భారీగా పెరిగింది. సో వందల్లో ఉన్న షేరు పదుల్లోకి వచ్చేసింది కదా, కొనుక్కుందాం అనే ఒక కరెక్ట్ సైకాలజీ. ఇట్స్ సైకలాజికల్ బయింగ్ తప్ప అందులో ఫండమెంటల్స్ లేవు, టెక్నికల్స్ లేవు, ఏది లేదు. యూఆర్ రైట్. సో అవాయిడ్ కౌంటర్స్ లైక్ ఎస్ బ్యాంక్. సో ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మిడ్ క్యాప్స్లో ర్యాలీ వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఎటువంటి మిడ్ క్యాప్స్ కొంటే డబ్బులు వస్తాయి. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్కి చక్కటి లాభాలు ఆర్జించాలంటే ఇప్పుడు ఎటువంటి స్టాక్స్? ఆల్మోస్ట్ మన అనలిస్టులు అందరూ తమ తమ రికమెండేషన్స్తో సిద్ధంగా ఉన్నారు. మన ముహూర్తలో ఇచ్చిన రికమెండేషన్స్లో ఆల్రెడీ పిఎస్యు థీమ్ ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది. సో మంచి లాభాలు వచ్చాయి, అటువంటివే మరికొన్ని జెమ్స్ని మన అనలిస్ట్ రికమెండ్ చేయబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ వర్క్షాప్, ఈ శని ఆదివారాల్లో జరిగే వర్క్షాప్. ముందుగానే పేర్లు రిజిస్టర్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ, మంచి సమయం కూడా. సో ఒక ఆపర్చ్యూన్ టైంలో కండక్ట్ చేస్తున్న వర్క్షాప్ కాబట్టి, అలాగే ట్రేడింగ్లో ఈసారి పూర్తిగా ఫండా పక్కన పెట్టేసి అసలు టెక్నికల్లీ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని డే ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ చేస్తే లాభాలు ఉంటాయి, ఈ అంశాలు రాజేంద్ర గారు చక్కగా వివరించబోతున్నారు. డోంట్ మిస్ దిస్ వర్క్షాప్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.